సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు బుడిమూరు సార్. సొంతూరు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరపేట అండి. పుట్టి పెరిగిందంతా కూడా విశాఖపట్నం కూర్మన్పాలెం సార్. 2004 డిసెంబర్ 24 ధోని గారి క్రికెట్లోకి రావడంతో నాకు కూడా క్రికెట్ రావాలనే తపంతో 2005 మే 1 నుంచి క్రికెట్లోకి వెళ్ళడం జరిగింది సార్. అనేక కేటగిరీలో క్రికెట్ ఆడాను. 2014 మహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలో ఆంధ్ర రంజీ జట్టు తరఫున ఎంపిక అయ్యాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర రంజీ జట్టు తరఫున ఆడుతూ అనేక కేటగిరీలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాను సార్. అనేక దేశాలు కూడా వెళ్ళాను. 2016 82 గంటల పాటు తినకుండా పడుకోకుండా నాన్ స్టాప్ క్రికెట్ ఆడి గిన్నీస్ బుక్ రికార్డుతో పాటు మరో 5 ప్రపంచ రికార్డులు కూడా కైవసం చేసుకున్నాను సార్. నాకు ఆ సమయంలో పలు స్వచ్ఛంద సంస్థల నుంచి కొద్ది విరాళాలు రావడం జరిగింది. అలాగే అనేక కంపెనీల నుంచి జాబుల ఆఫర్ కూడా రావడం జరిగింది. నేను వాటన్నిటిని కూడా తిరస్కరించాను. 2017 ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్ మంగళగిరి క్యాంపెయిన్కి నన్ను వన్ ఆఫ్ ది ప్లేయర్గా సెలెక్ట్ చేశారు. ఆ సమయంలో ఇంకో ప్లేయర్ అయిన భరత్ చంద్ర చౌదరి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. ఆ అబ్బాయి సొంతూరు గుంటూరు. నాకు ఈ రైల్వే జాబ్ మీద ఉన్న మక్కువతో అతను కొడాల శివప్రసాద్ గారు, మాజీ స్పీకర్ గారి వాళ్ళ అబ్బాయిని పరిచయం చేయడం జరిగింది సార్. అతనికి వెళ్ళి నన్ను 31 డిసెంబర్ పరిచయం చేయడం జరిగింది. నా గురించి చెప్పడం జరిగింది. ఓకే నాగరాజ్ గారు, మీకు కంపల్సరీ చేస్తాం, కొద్దిగా ఖర్చు అవుతుందని చెప్పారు. ఓకే సార్, 100% నా దానికి నాకు పత్రాలు అందజేస్తే నేను మీరు అనుకున్న అమౌంట్ ఇవ్వడానికి ఉన్నాను, రెడీగా అని చెప్పాను. అతను 27 ఫిబ్రవరి నాకు కాల్ చేయడం జరిగింది సార్. నరసారావుపేటలో కోట అనే ఉంటుంది, అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నేను అక్కడికి కూడా 15 లాక్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు నాకు రైల్వే సెలెక్ట్ అయినట్టుగా అనేక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సార్. కాన్పూర్ రమ్మని నోటిఫికేషన్ ఒరిజినల్ స్టాంపింగ్తో ఇవ్వడం జరిగింది. కాన్పూర్ కూడా 28 తారీఖున వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తిని కూడా ఇతను సెట్ చేయడం జరిగింది. అతను ఏం చెప్పారంటే, స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు తీయట్లేదు నాన్న, మీ నుంచి శివప్రసాద్ గారు, శివరామ్ గారు చెప్పారు, మీకు జాబ్ అయితే 100% రెడీగా ఉంది, బట్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు ఇస్తామని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది సార్. ఆ సమయంలో నాకు బాండ్ కూడా రాసిచ్చారు శివరామ్ గారు ఒరిజినల్ సిగ్నేచర్తో పెట్టి. అండ్ ఆ తర్వాత ఇంకా నా క్రికెట్ మీద నేను ఫోకస్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాలు వెళ్ళి ఆడడం జరిగింది. 23 తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చాక అతని గురించి కేటాక్స్ పలా ఇలాంటి న్యూసెన్స్ రావడంతో మా ఫ్రెండ్స్ కొంచెమంది చూసి నాకు వాట్సాప్లో పెట్టడం జరిగింది సార్. ఆ సమయంలో నేను ఐర్లాండ్లో ఉన్నాను. అండ్ తిరిగి రాగానే నేను కొడాల శివప్రసాద్ గారు అపాయింట్మెంట్ తీసుకొని అతను అఫీషియల్గా కలడం జరిగింది. సార్, మీ అబ్బాయి ఇలా చేశాడు, నాకు బాండ్ ఇచ్చాడు, ఇంకా దీంతో నాకు అయ్యే పని కాదు సార్, నా అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేయండి, ఒకసారి కాకపోతే 2-3 దఫాలుగా ఇవ్వండి, ఇప్పుడు మిమ్మల్ని 10 మంది ఇబ్బంది పెడుతున్నారని 11వ వాడిగా నేను ఇబ్బంది పెట్టలేనని చెప్పాను సార్. అవసరం లేదు నాన్న, ఒకే సార్ నీ అమౌంట్ ఇచ్చేస్తాం. 2వ తారీఖున ఏదైతే మా అబ్బాయి ఇచ్చారు ఒరిజినల్ బాండ్ పట్టుకొని రమ్మన్నారు సార్. నేను ఆ ఒరిజినల్ బాండ్ పట్టుకొని నరసారావుపేటలో కోటకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ అనుచరులతో నన్ను బెదిరించి కొట్టి ఆ బాండ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లాక్కోవడం జరిగింది. ఇంకా నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవని వాళ్ళు అనుకుంటున్నారు. నా దగ్గర ఆ కాపీ ప్రింట్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ నేను మొబైల్లో తీసుకొని ఉంచుకున్నాను. అవి ఎస్పీ గారికి చూపించాను, అండ్ డిఎస్పీ గారికి కూడా అందజేయడం జరుగుతుంది. అండ్ హోమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ కూడా 23వ తారీఖు తీసుకున్నాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సుప్రీంకోర్టులో కంప్లైంట్ పెడతాను సార్, ఎందుకంటే రైల్వే స్టాంపులు అన్నీ కూడా వాడడం జరిగింది. ఇప్పటి వరకు ఇతను ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయ్యారు చేటర్గా, ఇప్పుడు సెంట్రల్లో కూడా ఫేమస్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీ దగ్గర నా నెంబర్ ఉంది కొడాల శివప్రసాద్ గారు, 23వ తారీఖు లోపు నా అమౌంట్ నాకు ఫోన్, కొడాల శివప్రసాద్ గారు నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు నాకు ఫోన్ చేసి 23వ తారీఖు లోపు నా అమౌంట్ నాకు ఇచ్చేస్తే నేను స్వచ్ఛందంగా నా కేసు విత్డ్రా చేసుకుంటాను సార్, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి సుప్రీంకోర్టు కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ.